రాజధానులతో పాటు విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా రావడం చాలా సంతోషకరంగా ఉందని ఆమోదముద్ర వేసిన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అంతర్జాతీయ టీవీ ప్రసంగికులు బిషప్ శ్యామ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ స్థాయిలో విశ్వనగరంగా దినదినాభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం రాజధాని కావడం చాలా సంతోషంగా ఉందని శ్యామ్ కుమార్ వెల్లడించారు. మన ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడం నిజంగా అభినందనీయం. ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్న మన రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ గారిని అభినందిస్తున్నాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మరి వర్ణించడానికి కానీ మాటలు చాలు, చరిత్రలో నిలిచిపోయేటట్టుగా ఉత్తరాంధ్ర ప్రజలందరూ సంతోషించదగ్గ ఒక అభివృద్ధికరమైన ఆనవాలుగా విశాఖపట్టణాన్ని తీర్చిదిద్దడానికి ఎవరు కాదన్నా ఎవరు వద్దన్నా ప్రతి ప్రాంతంలో అభివృద్ధి జరగాలి, ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని అందించాలని నిర్ణయం తీసుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను. వారి కార్యవర్గం అంతటిని, వారి దగ్గర ఉన్న మినిస్టర్స్ అందరినీ ఈ యొక్క ఛానల్ ద్వారా, ఏపీ లోకల్ టీవీ ద్వారా అభినందనలు తెలియజేస్తూ, పాత్రికే మిత్రులందరినీ అభినందిస్తూ, మీ మీ ఛానల్స్ లో మీరు ప్రసారం చేస్తుండగా మీ యొక్క ఛానల్ యాజమాన్యానికి కూడా మా నిండు దీవులు తెలియజేస్తూ, క్రైస్తవులందరూ ఈ దినాన ఆనందిస్తున్నారు. ఎందుకంటే వెనుకబడిన ప్రాంతాల్లో మేమున్నాము, మమ్మల్ని ఎవరు జ్ఞాపకం చేసుకోరంటే, ఇప్పుడు ఇది ఎలాగో జరిగింది అంటే హైదరాబాద్కు దీటైన సమాధానమును ఇవ్వగలిగిన ఒకే ఒక్క ప్రాంతం విశాఖపట్నం ప్రాంతముగా మరి ఇది జరగడం, ఇంతమంది పాత్రికేయులు రావడం, ఏపీ లోకల్ టీవీ వారు ప్రత్యేకంగా నన్ను ఈ యొక్క మాట్లాడడం చాలా సంతోషం. మా యొక్క విశాఖపట్నం ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది పలికిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, విశ్వభూషణ్ గారు మన యొక్క రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న వారికి కూడా మా నిండు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరినీ మరొకసారి అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.